సామాన్లు అందుకోరా. బాబాయ్ నీకు ట్యూన్ ఇస్తా ఇప్పుడు. తానే నానలో తాన తానలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఎట్లా ఇవన్నీ వచ్చాయా? పర్లేదు, అంటే ఎప్పుడో విని విని ఉన్నాము. వెరీ గుడ్. ఇటు విను. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఓకే, కందిపప్పు, పసుపు, ఇంగువ, ధనియాలు, కారపొడి. పొడి కొట్టుకుంటా. ఇవన్నీ కలిపి పొడా? పచ్చిగానే పొడి కొట్టాలి, డ్రై ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 8 గరిటెల నూనె వేయి. ఎండుమిరపకాయలు అయ్యి ముందు నేను వేయనట్లా. ఎప్పుడైనా పులుసులో ఎండుమిరపకాయలు నల్లగా మాడిపోయినా కూడా అదొక టేస్ట్. ఆవాలు, సరే ఆవాలు వేసేవు, ఎండుమిరపకాయలు వేయి, మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఒక 3 చెంచాల ఈ పొడి వేయాలి. నొరగొస్తుంది, విపరీతమైన దగ్గు వస్తుంది. 3 చెంచాలు వేయి. ఒక రోజు పాటు నానబెట్టిన పల్లీలు, చిలకడ దుంపలు వేసాయి. చక్రాలు చక్రాలుగా తరిగిన చిలకడ దుంపలు, పులుసు కాబట్టి ఉప్పు ఎక్కువే తగులుతుంది. జాగ్రత్త కలుపు, కొంచెం మగ్గని. ఉల్లిపాయలు, చిన్న మంట మీద ఒక 3 నిమిషాలు మగ్గనిస్తే టేస్ట్ వస్తుంది. మూత తీద్దు కానీ. చింతపండు పులుసు ఆ పులుసు గిన్నెలో నీళ్ళు వేసి వేయి. దీన్ని ఒక 20-25 నిమిషాలు ఉడకనిస్తే ఉడుకుతుంది. ఇది అది కాసేపు పడుతుంది. మంట తగ్గించి చెప్తా. ఆ పులుసు సంగతి చూడు. పోయి కట్టేసే. చిలగడ దుంప పల్లీల పులుసు. ఈ వంకాయకి ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. ఎండుమిర్చి, ధనియాలు, పసుపు, కందిపప్పు, శనగపప్పు, ఇంగువ, కారం పచ్చిగానే పొడి చేసుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా చేసుకున్న మసాలా పొడి, నానబెట్టిన పల్లీలు, చిలకడదుంప ముక్కలు, ఉప్పు, ఉల్లిపాయలు వేసి చిన్న మంటలో 3 నిమిషాల పాటు మగ్గించి దాంట్లో చింతపండు పులుసు, నీళ్లు, బెల్లం వేసి 25 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుంటే చిలకడదుంప పల్లీల పులుసు రెడీ.